అంతా ఎక్కువ ఎదురు చూస్తున్నది అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి. రెండు అర్రలు, ఓ హాలు, సపరేట్ వంటర్ర, పైసా ఖర్చు లేకుండా ఇంట్లోకి తోలి పాలు వంగిస్తామని సర్కారు సాటింపేస్తే పేదోళ్ళంతా దరఖాస్తులు పెట్టుకున్నారు. ఏడాది మూడేండ్లు, ఐదేండ్లు, ఇప్పుడు ఎనిమిదేండ్లకు వచ్చింది. కట్టాల్సినవి కడతలేరు, కట్టిన కాడ వంచుతలేరు. అందుకే గిట్లా అవుతున్నదట. అటు తాళంబలకు గొట్టుడు, ఇటు సప్పట్లు గొట్టుడు. అధికార పార్టీ మహిళా కార్యకర్తలే, ఉద్యమంలా కొట్లాడి నోళ్ళట. పెద్దపల్లిలా డబల్ బెడ్రూమ్ ఇండ్ల తాళాలు వలగొట్టి పొయ్యి ముట్టించి పాలు వంగిచ్చిండ్రు. ఇండ్లు గట్టి ఏడాదైనా వంచుతలేరట. రాష్ట్రం కోసం కొట్లాడినం, మాకు ఇండ్లు ఇయ్యాలని మంత్రి గారు ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా పట్టించుకుంటలేరట. ఎంపీని కలిసినాం, ఎమ్మెల్యేని కలిసినాం, మంత్రి గారిని కలిసినాం, అందరినీ కలిసినా కూడా మాకంటూ గుర్తింపు లేని పరిస్థితి వచ్చింది. పోలీసు వాళ్ళు వచ్చి బుద్రికిచ్చిండ్రు. అంతటా గులాబీ పాటోళ్ళకే ఇండ్లిస్తుండ్రని లొల్లైతుంటే ఈడ మమ్మల్ని గాంతలేరని తాళాలు వలగొట్టుడే గమ్మతుంది పో. ఇక సిద్దిపేట జిల్లా జప్తినాచారంలా 25 ఇండ్లు కడితే 18 వంచి 7 ఆపిండ్రట. ఆ ఇండ్లన్నీ కార్ పాటోళ్ళకే ఇస్తానికి చూస్తుండ్రని గ్రామ పంచాయతీ కాడ లడాయి చేసిండ్రు. ఆడట్లా ఈడిట్లా డబల్ బెడ్రూమ్ చిత్రాలు చిన్నగలేవు పోండ్రి. కట్టేయే తక్కువ అంటే పంచుడు ఆలస్యమే. మళ్ళా అండ్లా పైరవిలు నడుస్తుండే వరకు శితం పంచాదులైతున్నాయి.